రైతు రాజు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వాళ్ళ వైఎస్ఆర్ గారు ఏ విధంగా రైతులకు అన్ని రకాలుగా మేలు చేశారో జగన్ మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకు వేసి ఈ రోజు ప్రతి సచివాలయానికి అటాచ్డ్ గా రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి రైతులు కోరుకునే నాణ్యమైన విత్తనాలు గాని ఎరువులు గాని పురుగుల మందులు గాని వాళ్ళ రైతు భరోసా కేంద్రంలో ఉన్న కియోస్కీ మిషన్ ద్వారా ఆర్డర్ చేసుకుంటే వారి ఇంటికే వచ్చే విధంగా చేయడం జరిగింది అలాగే సంవత్సర కాలంలోనే 10,000 కోట్ల రూపాయల్ని ఈ రోజు రైతులకు రైతు భరోసా కింద కూడా పెట్టుబడిగా ఇచ్చి రైతుల్ని ఆశీర్వదించడం మనం చూస్తున్నాం అలాగే ఏ పంట వేస్తే లాభం ఏ పంట వేస్తే నష్టమో సలహాలు సూచనలు కూడా ఇచ్చి నాణ్యమైన పంట దిగుబడి అవటమే కాకుండా దానికి మరి ఏ విధంగా మద్దతు ధర ప్రకటించి దాన్ని అమ్ముకునే అవకాశాన్ని కూడా ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి జగన్ మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా ఏర్పాటు చేయడం రైతులంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతు అన్నం కోసం అలవంట ఇచ్చేవాడు కానీ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతే 10 మందికి అన్నం పెట్టే స్థాయికి మళ్ళీ ఎదిగాడు ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తుంటే అది దండగా అన్న చంద్రబాబు నాయుడిని ఈరోజు రైతులు బుద్ధి చెప్పి రాజన్న రాజ్యం కావాలని కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈరోజు వ్యవసాయం అనేది పండుగగా చేసి చూపించారనేది కూడా మనం కళ్ళారా చూస్తున్నాం సో ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల్ని రైతు ఆశల్ని రెండింటిని నెరవేర్చిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వేళ విశేషం మరి ఈ రాష్ట్రంలో వర్షాలు పడటం కానీ నదులన్నీ కూడా నిండుగా పొంగి పొర్లటం మనం చూస్తున్నాం దాదాపుగా 1,34,00,000 ఎకరాల ఆయకట్టు ఈరోజు రైతులు సాగు చేయడం కూడా మనం కళ్ళారా చూస్తున్నాం సో ఈరోజు రైతే రాజు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుందని నమ్మిన ముఖ్యమంత్రిలో వైఎస్ఆర్ గారు ఎలా రైతు బంధువుడుగా రైతుల గుండెల్లో నిలిచిపోయాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు రైతుల ఆశీర్వాదంతో రైతుల కోసం ఆయన చేసిన అనేక కార్యక్రమాలు ఒక్క సంవత్సర కాలమే చూస్తే మీరు ఎవరు కూడా ఇంత గొప్పగా చేస్తుండరు కాబట్టి రైతుల జీవితాలు మారబోతున్నాయి వారి ద్వారా మనం అందరం కూడా అభివృద్ధి వైపుకు అడుగులు వేసే దిశగా ఈరోజు అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించడం చూస్తుంటే ప్రతి సంవత్సరానికి ఒక పేరుంటుంది ఈ సంవత్సరానికి రైతు నామ సంవత్సరం అని కూడా పిలుచుకునే విధంగా రైతుల జీవితాలను వెలుగును తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఈరోజు మీరు చూస్తే కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం భయపడకుండా విజన్తో ముందు చూపుతో మరి ఈరోజు దేశంలోనే టెస్టింగ్లో నెంబర్ వన్ ప్లేస్కి తీసుకొని వెళ్ళటం జరిగింది చాలా రాష్ట్రాల్లో టెస్టింగ్ చేసి పాజిటివ్ కేసులు ఉంటే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుందని మరి టెస్టింగ్లు కూడా చేయకుండా దాచిపెట్టిన దాఖలాలు మనం చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి పాజిటివ్ ఉందని తెలిస్తే అంత తొందరగా దాన్ని అరికట్టి మరి ప్రజల్ని ఆరోగ్యవంతులను చేయొచ్చు అన్న నమ్మకంతో ముందుకు వెళ్ళారు మరి ఆరోగ్యశ్రీ కిందకి దాన్ని తీసుకొచ్చి మరి ఎవ్వరూ కూడా ఈ కరోనా వల్ల పాజిటివ్ కేసులు వచ్చినా కూడా అప్పుల పాలు కాకుండా వారిని ఆశీర్వదించడం మనం చూసాం అలాగే ఈరోజు కోవిడ్ సెంటర్స్ని కానీ హాస్పిటల్స్ని ఏ విధంగా ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి నియోజకవర్గానికి కూడా క్వారంటైన్లను ఏర్పాటు చేసి మరి ఏ విధంగా ప్రజల ప్రాణాలు కాపాడటంలో అతను ముందున్నారో కూడా మనం చూసాం సో ఆడవాళ్ళకి చూస్తే ఈ కరోనా సమయంలో మరి ఎటు నష్టపోకుండా ఉండటం కోసం సున్నా వడ్డీకే రుణాలని మరి రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా కష్టకాలంలో ఉన్నా కూడా ఎవరి కన్నీళ్లు తుడవాలి అనుకున్నారో ఆ విధంగా రైతుకు కానీ మహిళకు కానీ మరి నిరుద్యోగులకు కానీ కన్నీళ్లు తుడిచిన విధానం మనం కళ్ళారా చూసాం.